హాయ్ చిల్డ్రన్ గుడ్ మార్నింగ్ వర్క్ బుక్ పార్ట్ అంతా కంప్లీట్ చేశారా అనుకుంటాను టుడే క్లాస్ వర్క్ ఓపెన్ చేయండి ఫస్ట్ వీడియో చూసేటప్పుడే చెప్పాను నేను క్లాస్ వర్క్ టెక్స్ట్ బుక్ హోమ్ వర్క్ అన్ని తీసి వీడియో చూడాలి ఓకే క్లాస్ వర్క్ ఓపెన్ చేశారా టెక్స్ట్ బుక్ క్లాస్ వర్క్ రెండు ఒకేసారి ఓపెన్ చేయండి టెక్స్ట్ బుక్ క్లాస్ వర్క్ ఓకే ఓపెన్ చేశారు కదా పాఠం నెంబర్ 3 అని పెట్టండి టుడే డే 2 దేసి పాఠం నెంబర్ 3 ఏంటి లెసన్ నేమ్ గేయం అని పెట్టి నెక్స్ట్ కఠిన పదాలు కఠిన పదాలు పెట్టారు కదా కఠిన పదాలు అని టెక్స్ట్ బుక్ లోనే ఉన్నాయి నాన్న ఇక్కడనే చూడండి పేజ్ నెంబర్ 22 ఫస్ట్ వన్ జ్యోతులు జో జో కింద యావత్ జ్యో తూ తాకి కొమ్మిస్తే తూ లాకి కొమ్మిస్తే లు జ్యోతులు సెకండ్ వన్ కాంతులు తాకి దీర్ఘమిస్తే కా కా పక్కన చిన్న పెట్టే కా తూ తాకి కొమ్మిస్తే తూ లాకి కొమ్మిస్తే లు కాంతులు థర్డ్ వన్ మాతృమూర్తి మాకి దీర్ఘమిస్తే మా త్రు తాకి రూతమిస్తే త్రు మాతృ మూ మాకి కొమ్ము దీర్ఘమిస్తే మూ రాకి గుడిస్తే రీ కింద తావత్ మాతృమూర్తి రీడ్ చేస్తూ రాయాలి రీడింగ్ కూడా రావాలి కదా మాతృమూర్తి ఫోర్త్ వన్ పౌరులు 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 ఫిఫ్త్ వన్ హృదయం హృ హా కింద రూపం ఇస్తే హృదయం యా పక్కన చిన్న పెడితే యం హృదయం ఫైవ్ కఠిన పదాలు రాశాం కదా నెక్స్ట్ ప్రశ్నలు జవాబులు అని మిడిల్లో పెట్టాలి ఇలా పేజ్లో బుక్ మిడిల్లో పెట్టాలి ప్రశ్నలు జవాబులు ప్రశ్నలు జవాబులను పెట్టి పేజ్ నెంబర్ ఆల్రెడీ మీరు వర్క్ బుక్ కంప్లీట్ చేశారు కదా వర్క్ బుక్లో పేజ్ నెంబర్ 24లో 1 2 3 4 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ పేజ్ నెంబర్ అని రాయొద్దు క్లాస్ వర్క్లో మీరు కంప్లీట్ చేయండి పేజ్ నెంబర్ 24 రైట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ టెక్స్ట్ బుక్ 1 2 3 4 ఫోర్ క్వశ్చన్స్ ఉన్నాయి ప్రశ్నలు జవాబులు పెట్టాక పేజ్ నెంబర్ 24 ఉంది కదా అందులో వన్ వర్డ్ ఆన్సర్స్ బాలలం మనం ఎలా ఉండాలి క్వశ్చన్ రాసి జవాబు రాయాలి నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ బాలలు ఎవరి ఓడిలో మయమరుస్తారు క్వశ్చన్ రాసి ఆన్సర్ రాయాలి థర్డ్ వన్ భావి భారత పౌరులు చూసి ఎవరు గర్విస్తారు ఆన్సర్ రాయాలి బాలలు ఎవరికి ఆశలు మన దీపాలు ఆన్సర్ రాయాలి క్వశ్చన్ రాసి ఆన్సర్ రాయాలి క్లాస్ వర్క్ అర్థమైంది కదా అందరికి నా ఓపెన్ బిట్ పార్ట్ ఓపెన్ చేయండి పేజ్ నెంబర్ 25 పేజ్ నెంబర్ 25 ఈ క్లాస్ వర్క్ కంప్లీట్ చేసేయండి నెక్స్ట్ ఎస్టీ పేజ్ నెంబర్ 25 ఓపెన్ చేశారా ఓపెన్ అర్థాలు అర్థాలు ఓపెన్ చేశారా క్రింది పదాలకు అర్థాలు వ్రాయండి నాతో పాటు మీరు రీచండి హృదయం హృదయం యదా మనస్సు యదా మనస్సు సెకండ్
శిశువులు శిశువులు పిల్లలు పిల్లలు లాకిందా లావత్ వస్తుంది పిల్లలు భూమి 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 ఫోర్త్ వన్ ఆశలు కోరికలు ఆశలు కోరికలు తొలి తొలి మొదటి మొదటి అర్థాలు వచ్చేసాయి కదా అందరికి హృదయం ఎదా మనస్సు శిశువులు పిల్లలు భూమి భూమి ఆశలు కోరికలు తొలి మొదటి నెక్స్ట్ క్రింది ఖాళీలను పూరించండి నెక్స్ట్ పేజ్ ఓపెన్ చేశారా 26 క్రింది ఖాళీలను పూరించండి తొలి వెలుగు డాష్ లో లేలేత వెలుగులం తొలి వెలుగు డాష్ లో లేలేత వెలుగులం ఆన్సర్ ఏంటి ముంగిలి ముంగిలి సెకండ్ వన్ విశాలమైన హృదయంలో డాష్ నింపే కాంతులం విశాలమైన హృదయంలో డాష్ నింపే కాంతులం వెలుగు వెలుగు నింపే కాంతులం చీకటి నిండిన ఇళ్లకు డాష్ మణి దీపాలం ఆశల చీకటి నిండిన ఇళ్లకు డాష్ మణి దీపాలం ఆశల ఫోర్త్ వన్ నవ్వుల పువ్వులు రుబ్బుచు తిరిగే చక్కని డాష్ నవ్వుల పువ్వులు రుబ్బులు తిరిగే చక్కని డాష్ గువ్వలం ఖాళీలు వచ్చేసాయి కదా నెక్స్ట్ బిట్ క్రింది పదాలకు వచనాలు మార్చి వ్రాయండి బాలుడు బాలురు బాలుడు బాలురు ఏకవచనం ఇస్తే బహువచనం వ్రాయాలి బహువచనం ఇస్తే ఏకవచనం పువ్వు పువ్వులు దీపాలు ఇక్కడ బహువచనం ఇచ్చాడు దీపాలు దీపం హృదయం హృదయాలు జాతులు జాతి గువ్వ గువ్వలు క్రింది అక్షరాల్లో హ్రస్వాచ్చులు గుర్తించి రాయండి నేను గ్రామర్ పార్ట్ వీడియో పంపించాను కదా అందరూ కంప్లీట్గా నోట్ చేసుకున్నారా ఓకే హ్రస్వాచ్చులు అంటే ఏంటి ఒక మాత్ర కాలంలో ఉచ్చరించబడే అచ్చుల్ని హ్రస్వాచ్చులు అంటే ఆ ఈ ఏ ఓ క్రింది అక్షరాల్లో మహాప్రాణాక్షరాల్ని గుర్తించండి మహాప్రాణాక్షరాలు అంటే ఒత్తుతో వచ్చే అక్షరాల్ని మహాప్రాణాక్షరాలు అంటాం ఒత్తుతో వచ్చే అక్షరాల్ని మహాప్రాణాక్షరాలు నెక్స్ట్ పీరియడ్ ఎస్టీ ఓకే ఎస్టీ అన్ని రీడ్ చేసి వినిపించాను నేను మీరు నాతో పాటు రీడ్ చేస్తే క్వశ్చన్ ఆన్సర్ ఇక్కడే వస్తుంది ఏం చేస్తారు హోంవర్క్ క్లాస్ వర్క్ కంప్లీట్ చేశాక రీడ్ చేయండి ఎస్టీ ఓకే రీడ్ చేస్తారు రీడ్ చేస్తూ రీడ్ అండ్ రైట్ ఓకే రీడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి హోంవర్క్ బుక్లో ఎస్టీ రాయండి నెక్స్ట్ అర్థమైంది అందరికీ క్లాస్ వర్క్ ఏం రాయాలో పాఠం పేరు గేమ్ అనేసి కఠిన పదాలు అని చెప్పి నెక్స్ట్ ప్రశ్నలు జవాబు అని పేజ్ నెంబర్ 24లో రైట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఫ్రమ్ టెక్స్ట్ బుక్ చూసి రాయాలి 1, 2, 3, 4 క్వశ్చన్స్ నెక్స్ట్ హోంవర్క్ చూడండి లెసన్ నెంబర్ 3 బిగ్ పార్ట్ ఫర్ ఎస్టీ నా హోంవర్క్ బుక్లో రీడ్ చేసినప్పుడు ప్రాక్టీస్ చేయండి రీడ్ అండ్ రైట్ లెసన్ నెంబర్ 3 బిగ్ పార్ట్ ఫర్ ఎస్టీ అర్థమైంది కదా అందరికీ చూడండి ఒక్కసారి క్లాస్ వర్క్ చూసుకోండి ఇంకా హోంవర్క్ బుక్లో క్లాస్ వర్క్ కంప్లీట్ చేశాక హోంవర్క్ బుక్లో రీడ్ చేస్తూ బిట్ పార్ట్ రీడ్ చేస్తూ రాస్తే మీకు అందరికీ వర్క్ బుక్ పార్ట్ వచ్చేస్తుంది మొత్తం వర్క్ బుక్ పార్ట్ వచ్చేస్తుంది
ఎస్టీ రాయడం కూడా మంచిగా ప్రిపేర్ అవ్వాలి రీడ్ చేస్తూ రాయాలి ఓకేనా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రీడ్ చేద్దాం అప్పుడు చూడండి పేజ్ నెంబర్ 24 లో క్వశ్చన్స్ ఓపెన్ చేయండి అందరూ పేజ్ నెంబర్ 24 ఓపెన్ చేయండి అందరూ ఓపెన్ చేశారా ఓకే బాలలం మనం ఎలా ఉండాలి బాలలం మనం ఎలా ఉండాలి క్వశ్చన్ మార్క్ వచ్చింది చూడండి జవాబు బాలలం ఫింగర్ పెట్టి రీడ్ చేయండి బుక్ పైన ఫింగర్ పెట్టండి బాలలం ఇలా బాలలం మనం బంగారు జ్యోతుల్లాగా కమ నట్టింట్లో కాంతిని విరజిమ్మే పువ్వుల్లాగా ఉండాలి బాలలం మనం ఎలా ఉండాలి బాలలం మనం బంగారు జ్యోతుల్లాగా నట్టింట్లో కాంతిని విరజిమ్మే పువ్వుల్లాగా ఉండాలి సెకండ్ క్వశ్చన్ బాలలు బాలలు ఎవరి ఒడిలో మైమరుస్తారు చూడండి బాలలు బాలలు ఎవరి ఒడిలో మైమరుస్తారు బాలలు మాతృమూర్తి ఒడిలో మైమరుస్తారు బాలలు మాతృమూర్తి ఒడిలో మైమరుస్తారు థర్డ్ క్వశ్చన్ భావి భారత పౌరులను చూసి ఎవరు గర్విస్తారు భావి భారత పౌరుని చూసి ఎవరు గర్విస్తారు భావి భారత పౌరులను చూసి భారత జాతి గర్విస్తుంది భావి భారత పౌరులను చూసి భారత జాతి గర్విస్తుంది నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ బాలలు ఎవరికి ఆశల మణిదీపాలు బాలలు ఎవరికి ఆశల మణిదీపాలు బాలలు నిరాశ చీకటి నిండిన ఇళ్ళకు ఆశల మణిదీపాలు బాలలు ఫింగర్ పెట్టి అందరూ ట్రై చేయాలి అందరికీ రీడింగ్ వస్తుంది ఓకే బాలలు నిరాశ చీకటి నిండిన ఇళ్ళకు ఆశల మణిదీపాలు ఫోర్ క్వశ్చన్స్ అయిపోయి కదా ఫోర్ క్వశ్చన్స్ క్లాస్ వర్క్లో కంపించండి ఇప్పుడు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ చూడండి క్రింది ప్రశ్నలకు రెండు లేక మూడు వాక్యాల్లో సమాధానాలు బాలలం గేయంలో బాలలను ఎవరెవరితో పోల్చారు బాలల గేయంలో బాలలను ఎవరెవరితో పోల్చారు ఫింగర్ పెట్టండి అందరు ఫింగర్ పెట్టి రీడ్ చేయాలి ఈ ఈ గేయంలో గేయంలో బాలలను బంగారు జ్యోతులతో తమ విరజాజి పువ్వులతో తమ మణి దీపాలతో చక్కని గువ్వలతో గువ్వ వాకిందా వావత్ గువ్వలతో పోల్చారు లా పక్కన చా పెట్టకూడదు లా కింద చా పెట్టారు పోల్చారు నెక్స్ట్ సృజనాత్మకత కోసం చూడండి బాలలం గేయంలోని పేజ్ నెంబర్ 25లో బాలలం గేయంలోని ప్రాస పదాలను గుర్తించి వ్రాయండి అంటే రైమింగ్ వర్డ్స్ మీకు తెలుసు కదా ఉదాహరణకి బాలలం జ్యోతులం అలాంటివి పాఠంలోని కొన్ని మనం రాసాను చూడండి దీపాలం గువ్వలం ముంగిలిలో హృదయంలో వెలుగులం కాంతులం శిశువులం పౌరులం మణిదీపాలం గువ్వలం నవ్వులు పువ్వులు అర్థమైంది మొత్తం లెసన్ అంతా రీడ్ చేసుకున్నాం మనం ఇప్పుడు కానీ నేను ఓన్లీ బిట్ పార్టే ఇష్టపెడతానండి ఓకే రీడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి
ఓకే చిల్డ్రన్ అర్థమైంది కదా క్లాస్ వర్క్ ఎలా రాయాలి నెక్స్ట్ హోంవర్క్ రీడ్ చేస్తూ బిట్ పార్ట్ హోంవర్క్ బుక్లో ప్రాక్టీస్ చేయండి నెక్స్ట్ ఈజీగా ఎస్టెండ్ ఓకే చిల్డ్రన్ థ్యాంక్ యూ